ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తల్లి అరికాల కింద స్వర్గం ఉంది. ఐదు పూట్ల నమాజ్ చేసినా, పూజలు చేసినా, ప్రార్థనలు చేసినా తల్లిదండ్రులను చూడకపోతే వాడికి మోక్షం లేదు. మేము మానవుడికి గట్టిగా తాకిదు చేశాము, అతడు తన తల్లిదండ్రులతో మంచిగా మెలగాలని. ఎందుకంటే అతని తల్లి అతని భారం మీద భారం, భారం మీద భారం. 9 నెలలు మోసి 2 సంవత్సరాలు పాలు పట్టింది. అందుకే మానవుడికి ఆజ్ఞాపించాము అతడు తన తల్లిదండ్రులకు సేవ చేయాలని. ఈరోజు పడుసు పెళ్ళం మోసులో పడి తల్లిదండ్రులను కొట్టి తిట్టే వాళ్ళని మనం చూస్తున్నాం. సుదరులారా, భార్య పోస్తే మరో భార్య వస్తుంది, కానీ తల్లి పోతే లోకంలో ఇక ఏ తల్లి నీకు కన్న తల్లి కాలేదు. ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఓ ప్రవక్త, ఈ ప్రపంచంలో అందరికంటే నా మీద ఎవరికి హక్కు ఉంది? ప్రవక్త గారు చెప్పారు, నీ తల్లికి. ఓ ప్రవక్త, మరి దాని తర్వాత? నీ తల్లికి. ఓ ప్రవక్త, సుమ్మన్, దాని తర్వాత? సుమ్మ, నీ తల్లికే. కాల సుమ్మన్, ఓ ప్రవక్త, మరి దాని తర్వాత? కాల సుమ్మ అబుక్, నీ తండ్రి. 3 రెట్లు తల్లి స్థానాన్ని పెంచి ఆదేశించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకు? 3 పనులు. 9 నెలలు నిన్ను మోసింది. పాయింట్ నెంబర్ 2, తన రక్తాన్ని ఆహారంగా చేసి నీకు పాలనిచ్చి ఆకలిని తీర్చింది. 3, అతి కష్టమైనటువంటి నొప్పులకు ఓర్చి కడుపు చించుకొని జన్మనిచ్చింది. ప్రపంచంలో ఎవరు? సోదరులారా, నొప్పిని డెన్స్ లో కొలుస్తారు. నీళ్ళని అంటే ద్రవరూపంలో ఉన్న వాటిని లీటర్స్ లో, బరువుని కిలోల్లో, అదే బట్టలైతే మీటర్ లెక్కలో కొలుస్తారు. అలానే నొప్పుల్ని డెల్స్ తో కొలుస్తారు, డెల్ అంటారు. మానవ శరీరం 45 డెల్స్ ని భరిస్తుంది. కానీ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, తల్లి తన బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు 57 డెల్లుల్ని పుడుతుంది. అది ఎంతటితో సమానం అంటే, మన శరీరంలో 20 ఎముకలు ఒక్కసారిగా పటపట పటపట ఇరిగిపోతే ఎంత నొప్పుట్టిద్దో, తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు అంత నొప్పి పుడుతుంది. అంత నొప్పిని బరాయించి ఓర్చుకొని జన్మనిచ్చి నిన్ను చూసిన మరుక్షణంలోనే ఆ నొప్పిని మర్చిపోతుంది. ఆ తల్లిని కొడతావా? ఆ తల్లిని తిడతావా? తినపోతే ఎప్పుడన్నా చూడండి, అయ్యా ఈ ముద్ద తిను, ఆ ముద్ద తిను, ఇది అన్న ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది నా ముద్ద. గోరు ముద్దలు తినిపించిన అమ్మని ఎప్పుడైనా అమ్మా అన్నం తిన్నావా అని అడుగుతున్నావా అండి? ఈరోజు నా ముఖాన ఒక ముద్దై రా అని ప్రాధాయపడుతున్నామని పట్టించుకోకుండా తిరుగుతున్నామే. అల్లా ఎలా ఇష్టపడతాడండి? బతుకున్నప్పుడు అన్నం పెట్టకుండా సచిన తర్వాత దినాలు తద్దినాలు జాలిస్మాలు చేసి తాగి చిందులేసి పలావ్ మాంసాలు తింటే ఆ తల్లిదండ్రుల ఆత్మలు శాంతిస్తాయా? మీరు మీ తల్లిదండ్రులతో సద్భావంతో మెలగండి అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తల్లి అరికాల కింద స్వర్గం ఉంది. 5 పూట్ల నమాజ్ చేసినా, పూజలు చేసినా, ప్రార్థనలు చేసినా తల్లిదండ్రులను చూడకపోతే వాడికి మోక్షం లేదు. 26 చోట్ల అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ లో అన్నాడు, వబిల్ వాలిదైని ఇహ్సానా, తల్లిదండ్రులతో మంచిగా మెలగండి. ఈరోజు ఏ మతం అయినా కావచ్చండి, వేరే విషయం అది. ఈరోజు మానవత్వం మర్చిపోయాం. పిల్లలకి ఏమో 5-స్టార్ క్యాడ్బరీ చాక్లెట్స్, తల్లిదండ్రులు తిమ్మిరి పిల్ల పొని పెట్టమన్నా డబ్బులు ఇవ్వండి. ఎంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలు అండి.
ఎక్కడైనా ఏదైనా వెళ్తే ఆ తల్లి తినకుండా కొంగును ముడేసుకొని నా కొడుకు కోసం అని చెప్పి తీసుకొచ్చిందే. ఈరోజు ఆ తల్లిని భారం అయిపోయారే, నువ్వు పెద్దోడి, నువ్వు ఈ మూడేళ్ళు నువ్వు ఉంచుకో, తర్వాత నేను నాలుగు నెలలు, తర్వాత మూడేళ్ళు నేను, మూడో వాడు మిగతా మూడేళ్ళు పంచుకుంటున్నాను. ఆ తల్లి కూడా ఈ రోజు ఇచ్చానులే పాలు, రేపు ఇస్తానులేరు అని చెప్పి ఒకరోజు ఆకు నడితే గొంతు ఎండిపోయి ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. రోజు యాడిచ్చాను రా పాలు అని చెప్పేసి, అవునా కదా అండి? మనం మూత్ర విసర్జన చేస్తే మనల్ని పొడి బట్టల మీద పండేసి తాను తడి బట్టల్లో పండుకుంటుంది. ఆ తల్లిని ఈరోజు నేడు సమాజం ఎలా చూస్తుంది?